बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। भारत माता की जय। भारत माता की जय। కనిపిస్తున్నాడు జెండా జెండా డెవలప్తుంది माता की जय। बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। పెద్ద పుల్ అయిపోయినాయి పెద్ద పుల్ కాదు పెద్ద పుల్ వస్తుంది అనుకుంటుంది భారత్ మాతా కీ జై। భారత్ మాతా కీ జై। స్వతంత్ర భారత్ కీ జై। స్వతంత్ర భారత్ కీ జై। భారత్ మాతా కీ జై। మేడం మేడం భారత్ మాతా కీ జై। భారత్ మాతా కీ జై। బోలో స్వతంత్ర భారత్ కీ జై। బోలో స్వతంత్ర భారత్ కీ జై। జై హింద్ జై హింద్। ఇచ్చేయమండి అవుతా అమ్మ మీరు కొంచెం లోపలికి వెళ్ళండి ఆడుందా ఎందరో అమరవీరుల త్యాగ ఫలం మరెందరో మహనీయుల
ఆత్మ బలిదానం, భరతమాత బ్రిటిష్ ఉక్కు సంకెళ్ళు తెగి మరి నాటికి నేటికి పురుగి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, స్వతంత్ర భారతదేశం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ప్రతి ఒక్క రోజున ఒక మంచి థీమ్తో ముందుకెళ్ళాలని మరి సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఆ సూచనల మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలో ఫ్రీడమ్ పార్క్, 75 అన్న నెంబర్తో ఫ్రీడమ్ పార్క్తో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటి పైన కూడా మన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలనే సూచిక మేరకు ప్రతి ఇంటింటికి కూడా 37వ వార్డులోని నా సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డు మేము, అదేవిధంగా మా గౌరవ ఆర్పి గారు, నాయకులు సత్యం గారు, సతీష్, మా వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్, అధికారులు అందరితో కలిసి, నాయకులతో, ప్రజలందరితో కలిసి ఈరోజు ప్రతి ఇంటింటికి త్రివర్ణ పతాకాన్ని అందజేయడం జరుగుతుంది. అంటే చాలామంది అనుకుని ఉండొచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు మరి ఈ 15 రోజులు ఒక్కొక్క ప్రోగ్రామ్గా, అంటే ఒకరోజు ఫ్రీడమ్ రన్ కావచ్చు, ఒకరోజు ఫ్రీడమ్ పార్క్లో ఏర్పాటు కావచ్చు, ఒకరోజు జెండాల పంపిణీ కావచ్చు, ఒకరోజు ర్యాలీలు కావచ్చు, ఇలాంటివన్నీ ఇచ్చారు. అందరూ అనుకుని ఉంటారు మరి ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎందుకు చేయడం అంటే, సకల భారత సౌభ్రాతృత్వం, మనది ఒక సమైక్య దేశం, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాలు అందరము కలిసి కట్టుగా ఏర్పడిందే మన భారతదేశం, అఖండ భారతదేశం, మరి మన తెలంగాణ రాష్ట్రం కూడా. మరి ఇటువంటి రాష్ట్రంలో అందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాలను, వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంలో అందరూ కూడా, చిన్నాలు పెద్దలు అన్ని వర్గాల వారు ప్రజలందరూ కూడా కలిసి చేయాలి, అందరినీ కలపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ర్యాలీలైనా ఇవన్నీ కూడా మనం జరుపుకునేదంటే అందరము కలుస్తాం. ప్లాంటేషన్ చేయడమైనా అందరము కలిసి చేస్తాము, ర్యాలీ చేయడమైనా అందరము కలిసి చేస్తాము. అందరము కలిసి ఒకసారి మన మహనీయుల్ని, మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు తెచ్చుకోవడం కానివ్వండి, ఒక బాపూజీ కానివ్వండి, ఒక నెహ్రూ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరిని కూడా మన మహనీయుల్ని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ కీర్తిని పాడడం కానివ్వండి, పోడడం కానివ్వండి, ప్రజలందరికీ తెలియజేయడం కానివ్వండి. మరి ఈరోజు పిల్లలకి గాంధీ అనేటటువంటి సినిమా ప్రతి సినిమా థియేటర్లలో చూపించాలనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు. అది ఏంటంటే మన ఒక కథ, మన ఒక మహనీయుల కథ పిల్లలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశం. అంటే ప్రతి ఒక్కరోజు తీసుకున్నటువంటి ఒక్కొక్క థీమ్కి కూడా ఒక డీప్గా, ఒక ఇన్నర్గా, ఒక మంచి భావంతో తీసుకున్నటువంటిది. ర్యాలీలైనా, ఫ్రీడమ్ పార్క్లో ఏర్పాటైనా, ఇంటింటికి జెండాల పంపకమైనా కూడా ఈరోజు పౌరులే, రేపటి భావి పౌరులు, మరి ఈరోజు పిల్లలే, మరి వాళ్ళకు అందరికీ తెలియాలి. ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరూ కలిసి కట్టుగా ఈ వజ్రోత్సవాలను జరుపుకోవాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో 15 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. మరి జగిత్యాల మున్సిపల్ తరఫున కూడా ఈరోజు ప్రతి ఇంటికి మెక్మా సోదరి మండలి గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వార్డు వార్డులో జెండాల పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజలందరినీ కోరుతా ఉన్నాను, మన భారతదేశం కలలు కన్న అఖండ భారతదేశం, మరి ఈ రోజున ఆ అఖండ భారతదేశంలో స్వరాష్ట్రంగా ఏర్పడి మనకంటూ మనం హక్కులు సాధించుకుంటా ఉన్నాము. మరి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ వజ్రోత్సవాలను మనందరము కూడా ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకారాన్ని, మన ఆత్మ గౌరవ ప్రతీకను మనం తప్పకుండా ఎగరవేయాలని మరొకసారి కోరుకుంటూ, అదేవిధంగా ఇంటింటికి కూడా మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొంటున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్.